లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలోని టాప్ ఫిఫ్టీ సంస్థలు కట్టాల్సిన అరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైట్ ఆఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఈ లిస్టులో విజయ్ మాల్యా మేహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది గతేడాది సెప్టెంబర్ నాటి వరకు గణాంకాల ప్రకారం టాప్ ఫిఫ్టీ లిస్టులో గీతాంజలి జెమ్స్ పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది ఆర్ఈఐ ఆగ్రో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు విన్సమ్ డైమండ్స్ నాలుగు వేల డెబ్బై ఆరు కోట్లు కట్టాల్సి ఉంది మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు కోట్ల బాకీలతో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు కోట్లు ట్రాన్స్ట్రాయి ఒక వెయ్యి ఏడు వందల తొంభై కోట్లు బాకీ పడ్డాయి ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి పదహారున ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వు బ్యాంక్ ఏప్రిల్ ఇరవై నాలుగున రాతపూర్వక సమాధానం ఇచ్చింది మరోవైపు డిఫాల్టర్ల జాబితాలో చాలామంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది అందుకే దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు